Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ బక్క రైతు వైఎస్ ను కలవడానికి వస్తే జగన్ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఆయన ఓ జాయింట్ కిల్లర్ రేవంత్ కేసీఆర్ ఇద్దరు సీఎం అభ్యర్థులను కామారెడ్డిలో మట్టి కరిపించాడు. సొంత మేనిఫెస్టో ఆల్రెడీ ఎప్పటి నుంచో జనాలు ఉంటూ ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయనే బీజేపీ వెంకటరమణారెడ్డి. కేటీఆర్ కేసీఆర్ మీద విపరీతమైన ఆగ్రహంతో ఉన్నాడు. ఆ కారణాలని పక్కన పెడితే జనంతో కనెక్ట్ కావడం అంటే ఏంటో ఓ ఉదాహరణ చెప్పాడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో. కేసీఆర్కు ఈ విషయం తెలిస్తే జనం నుంచి ఇంత చేతకరం ఉండేది కాదు. సీఎంను జనం కలవడమేంటి అనే మాటలు కేటీఆర్ నోటి నుంచి వచ్చి ఉండేవి కావు. 2362 పథకాలకు వైఎస్ పేరు పెట్టుకున్న ఆయన సొంత కొడుకు జగన్ కూడా నేర్చుకోవాలి జనానికి అందుబాటులో ఉండడం అంటే ఏంటో. నేను అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ చైర్మన్, వైఎస్ అంటే బాగా అభిమానం. ఓసారి ఆయన ఇంటికి వెళ్ళాను. ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పటికే అక్కడ. ఈలోపు కింద నుంచి చిన్న గొడవ. ఓ బక్క రైతు గొడవ చేస్తున్నాడు, సార్ను కలవాలి లేకపోతే ఇక్కడే చచ్చిపోతానంటున్నాడు. అది విని వైఎస్ తనను లోపలకు పంపించమన్నాడు. కుర్చీలో కూర్చొని ఏంటయ్యా సంగతి అని అడగలేదు. లేచి నిలబడి ఆ రైతు భుజంపై చేయివేసి ఏంటి నీ బాధ అని అడిగాడు. అయ్యా, 10 రోజుల్లో నా బిడ్డ పెళ్ళి, నాకున్నదే 1/2 ఎకరం. అది అమ్మితే గాని పెళ్లి చేయలేను. ఆ భూమికి పాస్బుక్ ఇవ్వడం లేదు, అది లేకపోతే ఎవరూ కొనరు. బిడ్డ పెళ్లి ఆగిపోతే చచ్చిపోతా, ఇంకేం చేయాలి అని గ్వాస వెళ్ళబోసుకున్నాడు. అప్పటికప్పుడు వైఎస్ సీఎంఓ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ను పిలిచి కలెక్టర్కు ఫోన్ కలపమన్నాడు. మండలం పేరు ఆ రైతునే అడిగి ఆ మండల తహసీల్దార్కు ఫోన్ కాన్ఫరెన్స్లో కలపాల్సిందిగా అడిగాడు. తనే నేరుగా మాట్లాడి ఆ పాస్బుక్ సాయంత్రానికల్లా ఆ రైతు ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ వేశాడు. కేవీపీని పిలిచి ఆ రైతుకు 2 లక్షలు ఇమ్మన్నాడు. ఇద్దరు బిడ్డలకు తలా 1 లక్ష ఖర్చు చేసి పెళ్లి చేయాలని, ఆ 1/2 ఎకరం పొలం కొడుకు కోసం అలాగే ఉంచుకోవాలని రైతుకు చెప్పడంతో రైతు ఆయన కాళ్ల మీద పడిపోయాడు. నిజమే, వైఎస్ ధోరణి వేరు. మామూలు జనంతో కలవడంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు. అందరికీ ఇలాంటి సాయం చేస్తాడని కాదు, సగటు మనిషి సమస్యలు తెలిసి సానుకూలంగా స్పందించే పాలకుడిగా మొత్తం ప్రజానీకానికి ఓ భరోసా ఇవ్వడం, వేలాది మంది రైతులపై ఉన్న కరెంటు కేసులు ఎత్తేయడం, బకాయిలు రద్దు చేయడం, ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104 ఎక్సెట్రా ఎన్నో పథకాలు జనాకర్షకాలు కాదు, జనప్రయోజన పథకాలు. ఆ రైతును మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అని అడిగాడు వైఎస్. లేదన్నాడు రైతు. పోనీ మీ జిల్లా మంత్రి తెలుసా అని అడిగాడు. తెలియదన్నాడు రైతు. అప్పుడు అక్కడ ఆ రైతుకు సంబంధించిన ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఉన్నారు. వారి వైపు ఓ చూపు విసిరి ఆ రైతును మరి నేనెలా తెలుసు అని అడిగాడు. మీరు తెలియని వాళ్ళెవరు అన్నాడు రైతు. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్, ప్రగతి భవన్, కేసీఆర్ ఫామ్ హౌస్ సచివాలయం జనానికి ఎందుకు దూరమయ్యాయో తెలిసిందిగా, జగన్ ఏం నేర్చుకోవాలో తెలిసిందిగా, రేవంత్కు కర్తవ్య బోధ జరిగిందిగా. సో గుడ్, వెంకటరమణారెడ్డి, సరైన సంఘటన సమయానికి చెప్పావు. ప్రజెంట్ పాలకులు నేర్చుకోకపోతే కేసీఆర్ లాగే దూరమైపోతారు, అంతే కదా.